భారతదేశ రోడ్ల పైన త్వరలో టెస్లా కార్లు కనబడుతున్నాయా ఒక చాలామంది సంపన్న భారతీయులకు ఒక డ్రీమ్ కార్ ఇది ఈ డ్రీమ్ కార్ ఇండియన్ రోడ్స్ పైన రానుందా అనేటువంటి చర్చ ఇటీవల మొదలైంది అయితే భారత ప్రభుత్వము ఇలాన్ మాస్క్ల మధ్య బహుశా చర్చలు జరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి ప్రధానమైన అవరోధం ఏంటి ఇండియాలో ఏమిటి ఈ కార్లు అమ్మకానికి పెద్ద ఎత్తున రాకపోవటానికి అడ్డంకి ఏంటి ఇప్పుడు మన దేశంలోకి విదేశీ కార్లు రావాలంటే భారీగా దిగుమతి సుంకాలు విధిస్తాం ఇంపోర్ట్ డ్యూటీస్ ఇప్పుడు ఫార్టీ థౌజండ్ డాలర్స్ పైన అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అంటే నలభై వేల డాలర్లు ఉదాహరణకి యాభై వేల డాలర్లు అనుకోండి ఒక ఫారెన్ కార్ దానికి హండ్రెడ్ పర్సెంట్ కస్టమ్స్ డ్యూటీ ఉంటుంది అంటే ఆటోమేటిక్గా అది యాభై వేల డాలర్లు కాస్త లక్ష డాలర్లు అవుతాయి సో దాంతో అది అన్వయబుల్ అవుతుంది మార్కెట్లో నిలబడలేదు ఫార్టీ థౌజండ్ డాలర్స్ బిలో ఉంటే సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది ఇంపోర్ట్ డ్యూటీ సో కస్టమ్స్ ఇంకము అరవై శాతం కట్టాల్సి ఉంటుంది సో ఇది ఎందుకంటే ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ని ఎంకరేజ్ చేసటానికి భారీగా ఇంపోర్ట్ డ్యూటీస్ ఉంటాయి ఈ గుర్తుండే ఉంటుంది ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు హార్లీ డావిడ్సన్ మోటార్ బైక్ల మీద పెద్ద గొడవ అసలు ట్రంప్ హెచ్చరించేవాడు హార్లీ డావిడ్సన్ పైకి మోటార్ బైక్స్ పైన ఈ మీరు భారీగా సుంకాన్ని విధిస్తున్నారు అని అయితే దీనికి టెస్ట్లా యజమాని వాదన ఇలాన్ మాస్క్ వాదన ఏంటంటే ఒకటి దీన్ని లగ్జరీ వెహికల్గా చూస్తున్నారు అందుకొరకు ఇంత భారీగా ఇండియాలో ఇంపోర్ట్ డ్యూటీ ఉంది ప్రపంచంలో ఏ మేజర్ కంట్రీలో కూడా ఇంత ఇంపోర్ట్ డ్యూటీ లేదు అనేది ఆయన మొదటి వాదన ఇక రెండవ వాదన ఏంది ఇది ఎలక్ట్రిక్ వెహికల్ కనుక ఎలక్ట్రిక్ వెహికల్స్కు ఒకటే రకమైనటువంటి ఇంపోర్ట్ డ్యూటీ ఉంది అలా మీకు ఆ డీజిల్ పెట్రోల్ వెహికల్స్కు ఒకటే రకమైన ఇంపోర్ట్ డ్యూటీ ఉంది ఇది భారతదేశ విధానాలకే వ్యతిరేకం ఎందుకంటే భారతదేశం ఎలక్ట్రిక్ మొబిలిటీని ఎంకరేజ్ చేస్తుంది క్లీన్ ఎనర్జీని ఎంకరేజ్ చేస్తోంది ఈ ఎలక్ట్రిక్ మొబిలిటీ కొరకు క్లీన్ ఎనర్జీ కొరకు భారీగా రాయితీలు కూడా ఇస్తున్నారు ఇలాంటి సమయంలో దీని ఈ రే ఈ ఎలక్ట్రిక్ మొబిలిటీ దృష్టిలో పెట్టుకొని దీనిపైన ట్యాక్సెస్ తగ్గించాలి అనేది వాదన ఎందుకంటే ఇప్పుడు భారతదేశం ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన భారీగా రాయితీలు కూడా ఇచ్చారు ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన రాయితీలు చూసుకుంటే మీరు నా గుర్తున్నంత వరకు ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ కూడా ఉంది మీరు లోన్ తీసుకుంటే వన్ అండ్ హాఫ్ ల్యాక్ వరకు ఇంట్రెస్ట్ పైన ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ ఉంది అలాగే ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అని ఫేమ్ అనే పథకం కింద అవుట్ రైట్గా కాస్ట్ కూడా తగ్గిస్తారు ఆ రాయితీ కూడా ఉంది దాంతోపాటు జిఎస్టీని కూడా కేంద్ర ప్రభుత్వం తగ్గించింది ఇప్పుడు మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన జిఎస్టీ ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్కు తగ్గించారు ఛార్జింగ్ అండ్ ఛార్జర్స్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన మీకు ఎలా జిఎస్టీని ఎయిటీన్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ తగ్గించారు పెద్ద ఎత్తున ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేస్తామంటూ కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి చెప్పారు మీకు ఇప్పుడు ఎలాగైతే పెట్రోల్ బంకులు ఉంటాయో అలాగా ఎలక్ట్రిక్ వెహికల్స్కు ఛార్జ్ చేసుకునే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది అని సో ఆ రకంగా టెక్నాలజీలో కూడా మీకు కొత్త కొత్త బ్యాటరీస్ వస్తున్నాయి అంటే ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీ ఉన్నటువంటి బ్యాటరీస్ వస్తున్నాయి సో ఈ రకమైన మార్పులు వస్తున్నాయి ఎందుకంటే దేశంలో ఈ డీజిల్ వెహికల్స్ రిప్లేస్ చేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ పెట్టాలి సో మీకు డీజిల్ వెహికల్స్ పెట్రోల్ వెహికల్స్ ముఖ్యంగా డీజిల్ వెహికల్స్ హైలీ పొల్యూటింగ్ కనుక క్లైమేట్ చేంజ్ని ఎదుర్కోవడంలో భాగంగా ఎలక్ట్రిక్ మొబిలిటీని ఎంకరేజ్ చేయాలనేది కేంద్ర ప్రభుత్వ విధానం సో అందువల్ల ఈ ఈ విధానం దృష్టితో చూస్తే ఈ టెస్లా వెహికల్ కూడా ఇంపోర్ట్ డ్యూటీని ఫార్టీ పర్సెంట్ తగ్గించాలనేది ఇలాన్ మాస్క్ వాదన అది మీరు ఫార్టీ థౌజండ్ డాలర్స్ ఎబో అయితే సిక్స్టీ పర్సెంట్ ఉంది సారీ ఫార్టీ థౌసండ్ డాలర్స్ ఎబో అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది బిలో అయితే సిక్స్టీ పర్సెంట్ ఉంది ఇప్పుడు అన్ని రకాల దానికి కూడా నల్ల ఫార్టీ పర్సెంట్ మించి ఇంపోర్ట్ డ్యూటీ ఉండకూడదు అనేది ఇలాన్ మాస్క్ ప్రతిపాదన అయితే భారత ప్రభుత్వం బహుశా అంగీకరించడం రెడీగా ఉంది అయితే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మీరు ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఇప్పుడు ఆ టెస్లా కార్లను ఇండియాలోనే ఉత్పత్తి చేస్తే ఈ ఇంపోర్ట్ డ్యూటీస్ కన్సీషన్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి మీరు దిగుమతి చేసుకుంటే ఇవ్వలేం కానీ మా దేశంలోనే కనుక మీరు ఉత్పత్తి చేస్తే మ్యానుఫ్యాక్చర్ చేస్తే మేము దానికి రాయితీలు ఇవ్వటానికి సిద్ధము మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా ఎందుకంటే దానివల్ల ఇండియాలో ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్కు ఊతం వస్తుంది బలం వస్తుంది కనుక చూద్దాం మరి ఈ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ సెటిల్ అయిపోయి ఇండియన్ రోడ్లపైన టెస్లా కార్లు తిరుగుతాయా భారీ ఎత్తున అనేది చూద్దాం